పుదీనా మేకకాట్యం వేపుడు. సామాన్ అందుకో. రే అబ్బాయి చూసావా, మేకకాట్యం పాలల్లో కడిగారు రా, క్లీన్ పాలల్లో. పాలలో ఎందుకు నీళ్ళు వేయచ్చు, ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ పాలల్లో కరెక్ట్. మళ్ళీ ఏముందంటే ఆ కాజ్యానికి ఉన్న మలినం అంతా పోతుంది. మరి ఆ పాలు మళ్ళీ ఆర్లిక్స్ వేసుకుని కలిపి తాగొచ్చా? అదే ఆ పాలు ఏం చేయాలి చెప్పు. ఆ ఏ పిల్లుగా వేయాలి, లేదంటే చెట్టు కొయ్యాలి. ఇప్పుడు ఆ పాలు గేదె పాలా ఊ పాలా? మేక పాలు. అవి మురిపాలు రా. మురిపాలా? ఓకే, అమలా పాలు అనుకోండి. ఈ కాజ్యం ఎంత చూసావు, ఎంత అందంగా నీట్గా ఉందో. ఇందులో ఇదిగో కారం, కొంచెం ఉప్పు, ఇదిగో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఏం చేస్తావంటే ఆ పెనం తీసుకో. పొయ్యి వెలిగించు. ఆరు లేక ఏడు గరిటెల నూనె, ఉల్లిపాయలు వేస్తాను, పచ్చిమిర్చి వేస్తాను, మేక కాజ్యం వేసేస్తాను. బాగా దగ్గరికి చేర్చి మూత పెట్టామనుకో, ఐదు నిమిషాలు ఉడికిపోద్ది ఆ ఆవిరికి దానికి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే పుదీనా నిమ్మరసం అన్నీ వేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, పైన కొత్తిమీర చల్లి, అంతే. మేక కాజ్యం వేపుడు రెడీ అవుద్ది. బాగా మగ్గుతాయి, ఇవన్నీ క్లీన్ చేసేనా అబ్బాయి. బాబాయి ఐదు నిమిషాలు అయిపోయింది మొత్తం. చూసా ఎలా బ్రహ్మాండంగా ఉడికిందో. ఇప్పుడు దీంట్లో ఇదిగో పుదీనా అంతా వేస్తున్నా, నిమ్మరసం కూడా వేసేసిన తర్వాత కలిపి పుదీనా మేక కాజ్యం వేపుడు రెడీ. పోయి ఆఫ్ చేసేనా. అప్పుడే పోయి ఆఫీసండి, ఇక వేపించమంటారు కదా. పుదీనా ఎప్పుడైనా సరే పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఆఫీసం కానీ ఇది ఆ పేరు తీసుకో. దీంట్లో అక్కడ పెట్టి కొంచెం కొత్తిమీర. పుదీనా మేక కాజ్యం వేపుడు అది ఎలా తయారు చేసాం? పుదీనా మేక కాజ్యం వేపుడు ఎలా తయారు చేసామంటే, ముందుగా బేసిన్లో పాలతో కడిగిన కాజ్యం ముక్కలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తరువాత ప్యాన్ లో నూనె వేసి వేడెక్కాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ముందుగా కలిపి పెట్టుకున్న కాజ్యం ముక్కలు వేసి ఐదు నిమిషాలు వేయించి దాంట్లో పుదీనా నిమ్మరసం వేసి మరో ఐదు నిమిషాలు వేయించి పైన కొత్తిమీర చల్లుకుంటే పుదీనా మేక కాజ్యం వేపుడు రెడీ.